హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటుంది. రోజు రోజుకు అత్యంత వేగంగా విస్తరిస్తుంది. అటు పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా జీహెచ్ఎంసీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. గ్రేటర్ హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు కృషి చేస్తుంది. ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపరిచి ట్రాఫిక్ సమస్య లేకుండా సిగ్నల్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దేందుకు ఎస్ఆర్డీపీ పథకాన్ని అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా నగర వ్యాప్తంగా ఫ్లైఓవర్లు, స్కైవేలు, మేజర్ కారిడార్లు, గ్రేడ్ సెపరేటర్లు, అండర్పాస్ నిర్మాణాలను చేపట్టారు. తాజాగా 9.28 కోట్ల వ్యయంతో నిర్మించిన ఎల్బీ నగర్ అండర్పాస్, 28.64 కోట్ల వ్యయంతో నిర్మించిన బైరామల్గూడ ఫ్లైఓవర్ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. వీటిని కొద్దిసేపటి క్రితమే మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. హైదరాబాద్లో ఎల్బీ నగర్ కూడలి అత్యంత ప్రధానమైనది. వరంగల్, నల్గొండ, ఖమ్మం తదితర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలతో ఈ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. దీంతో ఇక్కడ ట్రాఫిక్ నియంత్రణ నివారణకు అండర్పాస్, ఫ్లైఓవర్ నిర్మాణాలను చేపట్టారు. ఎల్బీ నగర్ కూడలి ఎడమవైపున 490 మీటర్ల పొడవు, 12.875 మీటర్ల వెడల్పుతో అండర్పాస్ నిర్మించారు. 72.5 మీటర్ల బాక్స్ పోర్షన్స్, 3 లేన్ల యూని డైరెక్షన్లో నిర్మించిన అండర్పాస్ వాహనదారుల ట్రాఫిక్ సమస్యలను నివారించనుంది.
అటు బైరామల్గూడలోనూ ట్రాఫిక్ సమస్య ఉంది. ముఖ్యంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అరంగర్ మితాని మీదుగా వచ్చే ట్రాఫిక్ తో ఈ ప్రాంతం బిజీ బిజీగా ఉంటుంది. ఇక్కడ రద్దీని నివారించేందుకు సుమారు 29 కోట్ల వ్యయంతో 780 మీటర్ల పొడవు 12.50 మీటర్ల వెడల్పుతో ఫ్లైఓవర్ను నిర్మించారు.